సరదా ఉంటే లొకేషన్ పోడి చేయమను పులివెందులని సరే నువ్వు అన్నావు కదా పులివెందులు ఓడిపోయారు కదా అని నువ్వు అంటున్నావు కదా లోకే ఆ మాట విను లొకేషన్ పోటీ చేసి మనం పులివెందు జయన్ గారు ఎందుకు వెళ్ళాలి సో మీరు అంటున్నారు కదా కుప్పంలో మేము గెలిచాం కదా మున్సిపాలిటీని గెలిచాం సర్పంచ్ని గెలిచాం ఎంపీటీసీని గెలిచాం అది ఓవరాల్ మైండ్ సెట్ అది ఓవరాల్ మైండ్ సెట్ ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓట్లన్నీ కుప్పం నగర పంచాయతీలో ఆల్మోస్ట్ 30 నుంచి 35 వేలు ఉన్నాయి కుప్పంలో ఎంపీపీ ఎలక్షన్స్ కానీ అదే ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ ఓవరాల్ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు కుప్పంలో నాకు తెలిసి మహాయుద్ధ పట్టభద్రుల్లో లేకపోతే పులివెందుల్లో పట్టభద్రుల్లో ఇప్పుడు మాలాంటి అనకాపల్లిలో యావరేజ్ 6 వేల నుంచి 7 వేల మంది ఉండరు ఈరోజు అర్బన్స్ లో పట్టభద్రులు ఎక్కువ ఉంటారు కానీ రూరల్లో ఎక్కడ ఉంటారు ఎన్రోల్మెంట్ అనేటువంటిది లక్షల్లో జరిగితే ఇది కూడా సాధారణ ఎన్నికలే కదా ఇప్పుడు ఒక సిఫాలజీ చేస్తారు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక సర్వే రిపోర్ట్ తీసుకున్నప్పుడు ఎవరెవరిని తీసుకుంటారు చెప్పండి ఏ సెక్టర్స్ని తీసుకుంటారు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలలోకి తీసుకుంటారు 25 నుంచి 40 తీసుకుంటారు 40 నుంచి 50 తీసుకుంటారు 50 నుంచి 60 తీసుకుంటారు చదువుకున్న వాళ్ళు తీసుకుంటారు చదువుకోలేని వాళ్ళు తీసుకుంటారు రిటైర్డ్ ఎంప్లాయీస్ తీసుకుంటారు వర్కింగ్ గ్రూప్ని తీసుకుంటారు సో ఇలా డిఫరెంట్ సెక్టర్స్ అన్ని కలిపితే సాధారణ ఎన్నికలు ఒకే సెక్టర్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే అదొక గ్రూప్ ఆఫ్ ఒక స్పెసిఫైడ్ గ్రూప్ కు సంబంధించినటువంటి ఎన్నికలు సో దీన్ని కంపేర్ చేయకుండా ఆయన ఏం చెప్పాడు పోను ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి టీడీపీ క్యాండిడేట్ ఎక్కడన్నా ఏదో లాస్ట్లో బాగోదని చెప్పి చంద్రబాబు నాయుడు పేరు చెప్పాడు కానీ నేను మా సోదరుడు ఈశ్వర్ గారు అనుకుంటా ఈ ఇంటర్వ్యూ చేస్తుంటే చూశా నేను నా స్టూడెంట్స్ నేను చదువు చెప్పినటువంటి వారు నేను 20 సంవత్సరాలుగా నా పాఠాలలో విన్నటువంటి వారు అందరూ కలిసి నన్ను గెలిపించారనేటువంటి మాట చెప్పారు లాస్ట్లో బాగోదని చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేశారని చెప్పి చెప్పాడు నేనైతే అదే చూశాను మరి సరే ఆయనకి ఆ పార్టీకి సంబంధం ఉందా అప్పటికప్పుడు పార్టీలో జాయిన్ అయ్యాడా ఏది ఏంటి ఇవన్నీ సరే ఇవన్నీ కూడా సమాధానం చెప్పుకోవడానికి ఇంకో దానికి ఉపయోగపడతాయి అయినప్పటికీ మేము చెప్తుంది ఏంటి ఈ 2% గ్రూప్లో కూడా మాకు పడాల్సిన 36-37% ఓటింగ్ అనేటువంటిది మాకు వచ్చింది సో వాళ్ళు సెకండ్ ప్రయారిటీతో గెలిచారు సెకండ్ ప్రయారిటీ కావాల్సినటువంటి అందరితో కూడా వాళ్ళు సంబంధాలు పెట్టుకున్నారు ఏదేమైనప్పటికీ ఓటమే ఒకటి తోడిపోయినా 10 వేలు తోడిపోయినా 5 వేలు తోడిపోయినా ఓటమే దాన్ని ఏ రకంగా ఈ సెక్టర్ ఆఫ్ పీపుల్ని కూడా మేము ఎందుకు వారిని ఆనంద పెట్టలేకపోయాం లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బంది వారికి వచ్చింది అనేటువంటిది మేము వీ వాంట్ టు ఓవర్కమ్ దట్ మేము వాళ్ళు కూడా మంచి చేసాం మాకు ఓటు చేయలేదు అనేటువంటి మాట మేమేం చెప్పట్లేదే సో వారు ఎందుకు మేము ఇచ్చేటువంటి స్కీమ్స్ లో వారు భాగస్వాములు అయి ఉండకపోవచ్చు కానీ ఏ రకంగా వారిని ఈ ప్రభుత్వం సాటిస్ఫై చేయాలన్నటువంటి దాని మీద డెఫినెట్ గా ఈ ప్రభుత్వం అనేటువంటిది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము నిర్ణయాలు తీసుకుంటాం మా నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని కూడా ఆ 1% కూడా వదులుకోవడం మాకు ఇష్టం లే ఓవరాల్ గా జరిగినటువంటి దాంట్లో ఆ 1-1.5% ఏదైతే ఉందో ఈ 1.5% కూడా వదులుకోవడం మాకు ఇష్టం లేదు మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్ రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్ మరి అప్పుడు ఇప్పుడు అంతా ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది ఆయన ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే ఈ రకమైన రెచ్చిపోయి మాట్లాడాను కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగని చెప్పి చెప్పారండి అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ తెలియదు